యేసు క్రీస్తు నామంలో ఆత్మానుసారమైన మర్మములు చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరము కూడా దేవుని ఆత్మను కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క అనేక విషయాలను, అనేక మర్మాలని ప్రభువు తెలియపరుస్తూ ఉంటాడు. దేవుని ఆత్మ కలిగిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఎన్నో దర్శనాలు, ఎన్నో మర్మాలు చూపిస్తూ ఉంటాడు. మరి ప్రభు నాకు చూపించిన దర్శనాలు, కల దర్శనాలు, ముఖాముఖి దర్శనాలను మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. నాకే కాదు ఎంతో మందికి ఈ దర్శనాలు వస్తూ ఉంటవి, కానీ నాకు చూపించినవి మీకు తెలియపరచాలని ఒక ఆశ. ఒక దినము ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసుకుంటున్న సమయంలో ఒక దినము ముఖాముఖి దర్శనము ప్రభు నాకు చూపించారు. ఒక పెద్ద సముద్రము, ఆ సముద్రం యొద్ద ఒక నల్లటి ఆకారము కలిగిన ఒక వ్యక్తి నిలువబడి ఆ సముద్రంలోనికి ఒక వల విసురుతూ ఉన్నాడు. ఆ వల విసిరినప్పుడు దానిలో ఎన్నో చేపలు పడుతున్నవి. ఆ చేపలు బయటికి ఇలా లాగేసి దాని ఆ యొక్క వలను చాలా రౌండ్ సర్కిల్లో ఎంతోసేపు తిప్పుతూ ఉన్నాడు. అలా తిప్పి తిప్పి చాలాసేపు తిప్పేసి వాటిని గట్టిగా విసిరాడు. అవి విసిరినప్పుడు ఒక బండ, నల్లటి బండ. ఆ బండ ఎలా ఉంది అంటే ఎండకి మండుతూ ఉన్నది ఆ బండ. కానీ బండ మాత్రం నల్లటి ఆకారంలో ఆ పైకి విసిరగా ఆ చేపలు కాస్త ఆ బండ మీద పడిన వెంటనే అవి కొన్ని చేపలు నల్లగా అయిపోయి ఉన్నాయి. ఒక ఎక్కడో ఒక కొన్ని వేల చేపలు ఒక రెండు మూడు ఆ యొక్క నలుపుగా కాలేదు, అన్ని కూడా నల్లగా అయిపోయినాయి. పడగానే అసలు ఆ ఒక వల తిప్పుతూ ఉన్నప్పుడే అన్ని కూడా నల్లగా అయిపోయినవి. ఎక్కడో ఆ ఒక 1000 చేపలు, 2000-3000 చేపలలో 1-2 మాత్రం అలాగే ఉన్నవి. అవి బండ మీదకి అలా విసరగా అవన్నీ కూడా ఆ నల్లగా అయిపోయిన చేపలు కొట్టుకుంటూ ఉన్నవి. ఇంకా వాటిలో ఉంటున్న కొన్ని చేపలుగా మరి నల్లపు కాని చేపలు అవి కూడా అలా కొట్టుకుంటూ అవి కిందకిలా చార పడిపోతూ ఉండగా ఆ పడిపోయిన బండ మీద పడిన వెంటనే నల్లగా అయి ఉండిన ఆ చేపలు వెంటనే ఒక ఎలాగంటే ఎప్పుడైతే ఈ ఒక నలుపు కాని చేపలు కిందకి ఆ బండ మీద ఇలా జారుతున్న సమయంలో అకస్మాత్తుగా ఆ నలుపుగా ఉన్న చేపలన్నీ కూడా మనుషుల రూపంలో మార్చబడి కేకలు పెడుతూ ఏడుస్తూ ఉన్నారు. ఆ ఒక తెల్లగా ఉంటున్న కలర్ కానీ బ్లాక్ కానీ చేపలు వారు మాత్రం దేవుని స్తుతిస్తూ మనుషులుగా దేవుని స్తుతిస్తూ కిందకు జార పడిపోతూ ఉన్నారు. అలా మరలా ఆ వలని అలా సముద్రంలోకి వేసినప్పుడు ఆ సముద్రంలో కొన్ని చేపలు వాటి యొక్క శబ్దాలు అంటే వాటి యొక్క మాటలుగా అక్కడ వినపడుతున్నవి. చూడండి, అక్కడ పయనించి వస్తున్న వలలోకి ఎవరు పడవద్దు. ఆ వలలు మన మీద పడకుండా మనం జాగ్రత్త పడుదాము. ఆ వల మన మీదకి వచ్చినప్పుడు ఈ సముద్ర గర్భంలో ఉన్నటువంటి ఇసుకలోకి చొరబడి ఆ వల నుండి మనం తప్పించుకుందాము. అందరూ జాగ్రత్తగా ఉండండి, ఆ వలలో ఎవరూ పడవద్దు. ఈ యొక్క వస్తువు ఉన్న ఈ వలను మన మీద విసిరినప్పుడు మనము బహు జాగ్రత్తగా మనము అదిగో సముద్రపు ఇసుకలోనికి మనం దాచబడాలి. ఆ వలకి చిక్కుపడకుండా మనము దాచబడాలి. మనం ఒక దగ్గర దాచబడదాము. ఆ వస్తువు ఉన్న విసిరబడుతున్న ఆ వల పై మనం పడకుండా మనను మనము జాగ్రత్తగా జాగ్రత్త పడుతూ మనము ఆ వలలో చిక్కుపడకుండా ఉందాము అని కొన్ని కొన్ని చేపలు అవి మాట్లాడుతూ ఉన్నవి. నేను అలా దర్శనంలో అలా చూస్తూ ఉన్నాను. ఏంటి దర్శనంలో ఇలా చేపలు మాట్లాడడం ఏంటి అనుకుని అలా చూస్తున్నా. చేపలు మాట్లాడుకుంటూ ఆ వేయబడుతున్న వల విసరగానే అవి వెంటనే పక్కకి ఆ వలలో పడకుండా ఎంత జాగ్రత్త పడుతూ భయపడుతూ అవి పరిగెడుతూ ఆ సముద్రంలో
మరి ఎంతగానో ఆ వలకు చిక్కుబడకుంటా ఉన్నవి. ఇక ఉంటున్న కొన్ని చేపలు ఆ వలలో చిక్కుబడిపోయి ఆ యొక్క నల్లటి ఆకారం వ్యక్తి ఎలా చుట్టుగా తిప్పుతూ ఆ వలని విసురుతూ ఉండగా కొన్ని నల్లగా చేపలు ఆ బండ మీద పడగా కొన్ని చేపలు కొన్ని వేల చేపలలో ఒక 10 చేపలు కలర్ కాకుండా ఉంటున్న చేపలు జారపడినప్పుడు మనుషులుగా అవుతున్నారు. ఆ ఉంటున్నవన్నీ కూడా నలుపుగా అయ్యి ఆ బండ మీద ఏడుస్తూ ఎంతో శ్రమను అనుభవిస్తున్నట్లుగా ఆ యొక్క ఏడుస్తూ ఉన్నారు. వారు పడిపోతున్న వారు మాత్రము మరి దేవుణ్ణి మరి స్తుతిస్తూ అలా జారు పడిపోతూ ఉన్నారు కిందకి. అసలు ఆ దర్శనం నాకేమీ అర్థం కాక అలా నేను చూస్తూ నా దర్శనం అలానే రిపీట్ అవుతూ ఉందన్నమాట. పదే పదే జరుగుతుంది. కొన్ని చేపలు మాట్లాడుతూ తప్పించబడుతున్నవి, మరలా వలలు పడినవన్నీ ఒక నల్లటి వ్యక్తి అలా విసురుతూ ఉన్నప్పుడు నేను అలా ప్రార్థన చేస్తున్నా, ప్రభా ఏంటి ఈ దర్శనం నాకు ఎందుకు ఇలా కనపడుతుంది ప్రభా అన్నప్పుడు దేవుని స్వరం చేత చెప్తూ ఉన్నాడు, అదిగో భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా అపవాది వలలో పడిపోతున్నారు. లోక ఆశలు అనేక రకమైన రీతిగా ఆ వలలో చిక్కుబడిపోయి అదిగో చిక్కుబడిన వారు శ్రమల భూమిలో పడిపోయి మహాశ్రమ అనుభవిస్తూ శోధన అనుభవిస్తూ సాతాను యొక్క చీకటి మయములోకి మార్చబడి చివరికి ఆ బండ వంటి అగ్ని వంటి అగాధము కలిగిన ఆ యొక్క స్థలంలోనికి చేర్చబడుతూ ఉన్నారు. ఆత్మలైన వారు అదిగో అక్కడ బండపై మండుతున్న ఆ యొక్క స్థలంలో ఆ చీకటిలో శ్రమ అనుభవిస్తూ ఉన్నారు. కానీ ఆ చీకటిగా మార్చబడిన వారిలో కొద్ది మంది శ్రమను భరించి కూడా ఆ యొక్క వలలో పడినా కూడా ఆ శ్రమను భరించి జయించి వాళ్ళు పరిశుద్ధతను కాపాడుకొని వారు నాకు ఇష్టులుగా నిలిచి ఉన్నవారు జార విడిచబడుతూ నా రాజ్యానికి చేర్చబడుతూ ఉన్నారు అని దేవుని స్వరము మరే నాకు వినపడుతూ ఆ మాటలు చెప్పబడుతూ ఉన్నప్పుడు ఆశ్చర్యంగా నేను ఆ దర్శనము చూస్తూ ఆ స్వరాన్ని వింటూ వెంటనే కళ్ళు తెరిచాను. ఇది కేవలం ముఖాముఖి దర్శనము. ఎంత ఆశ్చర్యం అనిపించిందో ఆ దర్శనము. నిజమే మన జీవితంలో అపవాది వల విసురుతానే ఉన్నాడు, కానీ ఎంతో మంది పాపం అనే వలలో చిక్కుబడిపోతూ ఉన్నారు. ఇంకా అనేక ఆశలు కోరికలు అనేక రకమైన విధానమైన ఈ భూమి మీద ఉన్న ఆశ కోరికలలో పడిపోయి ఆ వలలో ఆ పడిపోయి చిక్కుబడి చివరికి పాపమనే భయంకరమైన ఆ చీకటిలో నిలిచి చివరికి నరకంలో పడిపోతున్నారు. సాతానుడు ఎప్పుడైతే ఒక మనిషిని ఆశ చూపిస్తాడు, వల ఒక ధనము ఆశ ఏమైనా కావచ్చు, వ్యభిచారమైన కావచ్చు, దొంగతనమైన కావచ్చు, ఇంకా రకరకాలైన ఆశలు కలిగిన వలని విసురుతూ ఉన్నప్పుడు ఆ వలలో పడిపోతూ ఉంటారు ఎంతో మంది. ఆ వలలో చిక్కుబడిపోతూ ఉంటారు. ఆ యొక్క ధనములో సంతోషం ఉందనుకుంటారు, వ్యభిచారంలో సంతోషం ఉంది ఆనందం ఉందనుకుంటారు, దొంగతనంలో ఆనందం సంతోషం ఉందనుకుంటారు, ఇంకా అనేక రకమైన వాటిలో ఆనందం ఉందని ఆ యొక్క ఆ చీకటి కలిగిన పాపము కలిగిన ఆ వలలో ఆశలను చూపిస్తున్న ఆ వలలో చిక్కుబడిపోయి చివరికి ఆ చిక్కుబడి ఆ పాపములో పడిపోయిన తర్వాతకి శ్రమ కూడా అంతే ఉంటది. ఆ శ్రమలో చిక్కుబడి బాధపడుతూ కుంగిపోతూ కుమిలిపోతూ వేదన పడుతూ అపవాది ఉచ్చులోనే చిక్కుబడిపోయి ఎంతో మంది ఆ పాప జీవితంలోనే ఉండి చివరికి నరకములో పడిపోతూ ఉన్నారు. నిజమే ఆ సముద్రంలో కొన్ని చేపలు మాట్లాడుకుంటున్నాయి, ఈ యొక్క వలలో పడకుండా చిక్కుబడకుండా మనము తప్పించబడాలి, మనము ఈ వలలో చిక్కుపడవద్దు అనేసి ఆ యొక్క చేపలు మాట్లాడుకునుట. చూడండి ఆ యొక్క చేపలు అనేవి మనుషులు. నిజమే మనిషి జీవితంలో ఎలా ఉండాలి, ఆ పాపమని వలలో పడిపోకుండా ఉండటం కోసము వాడు వల విసురుతూనే ఉంటాడు. ప్రతి మనిషికి అనేక రకమైన ఆశలు కోరికలు ఇవన్నీ చూపిస్తూ వల విసురుతూనే ఉంటాడు. కానీ వాటిలో పడిపోకుండా ఆ పాపమును అంటుకోకుండా తనను తను రక్షించుకొని కాపాడుకున్నవాడు నిజంగా ధన్యుడు. ఆ పాపం చూలకి ఆ పాపం అనే ఒక వలలో పడిపోకుండా
తనను కాపాడుకునుట. అందుకే ఆ చేపలు మాట్లాడుతున్నాయి, కాపాడుకునుట. నిజం మన జీవితంలో ఇవన్నీ మనం ముందుకొస్తూ ఉంటాయి, ఇవన్నీ మనకు ఎదురుగా ఉంటాయి, కానీ మనము మాత్రము వాటిలో పడిపోకుండా మనను మనము జాగ్రత్తగా మనను మనము మన యొక్క పరిశుద్ధతను కాపాడుకుంటూ ముందుకు వెళుతూ ఆ వలను తప్పించుకుంటూ వలలో పడిపోకుండా మనం జాగ్రత్త పడాలి. అక్కడ ఆ చేపలకు సాదృశ్యము మనుషులమైన మనమే. మనకు వేయబడుతున్న ఈ వల ఆశలు చూపిస్తూ ఉండగా ఆశలలో పడిపోకుండా మనము తప్పించుకుంటూ క్రీస్తు మార్గంలో క్రీస్తు వెలుగులో మనం ముందుకు పయనిస్తూ ఉండాలి. అలా పయనిస్తూ ఉన్నప్పుడు మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటాము, రక్షించుకుని మనము చివరికి పరలోక రాజ్యంలోనికి చేర్చబడతాము. అక్కడ ఆనందంగా మనము జీవించగలుగుతాము. ఆ వలలో పడారు కొంతమంది, పడి కొన్ని చేపలు మాత్రము నల్లగా కాలేదు, అవి మంచిగా ఉన్నవి. నిజమే, ఎంతో మంది కూడా పాపములు పడిపోతారు. పడిపోయిన తరువాతకి కొంతమంది ఆ పాపములు పడి తిరిగి మరలా పాపాన్ని విడిచి పశ్చాత్తాపడతారు. ఆ పాపమును అంటుకోరు. ఇక ఒకవేళ తప్పు చేసి అయ్యో ఇది తప్పు అని వారు తెలుసుకొని సరి చేసుకుని ఆ యొక్క మురికిని ఆ చీకటిలో నుండి బయటికి వచ్చి వారు ఆ యొక్క సాతాను వేస్తున్న శ్రమలో నిందలు అవమానాలు పడుతూ కూడా ఆ యొక్క పరిశుద్ధతను కాపాడుకున్న వారు మరలా వారు ధన్యులు. ఎందుకు అంటే పడ్డారు పాపములో, కానీ తిరిగి మళ్ళీ వారు సరయ్యారు, సరే వారు పరిశుద్ధంగా మరలా జీవిస్తూ ఉన్నారు. అటువంటివి ఆ వలలో చిక్కుబడిన కొన్ని చేపలు, అక్కడ అక్కడ ఉంటున్న చేపలు, అవి తిరిగి మళ్ళీ పాపాన్ని విడిచి వారి జీవితాలు సరి చేసుకుని పరిశుద్ధతంగా నిలిచిన వారి యొక్క ఆత్మలైన వారి యొక్క మరి చేపలుగా చూపించిన ఆత్మలైన వారు ఎంత శ్రమ అయినా ఎంత అయినా వారు తిరిగి మరలా పడిపోకుండా ఒక్కసారి పడిపోయి తిరిగి వారు సరి చేసుకుని వారి పరిశుద్ధతలో నిలిచి ఉండటమును ఆ యొక్క చేపలైన ఆత్మలుగా మరి దేవుని స్తుతిస్తూ తిరిగి వారు జారు విడ్చబడుతూ మరి పరలోకానికి చేర్చబడుతున్నారు. నిజమే, ఒక మనిషి పాపములు పడినప్పుడు తిరిగి పశ్చాత్తాపడి మరలా ఆ పాపం మురికి చెవులకి వెళ్లకుండా తనను తను పరిశుద్ధపరచుకున్నవాడు ఖచ్చితంగా పరలోక రాజ్యానికి చేర్చబడతాడు. అందుకే ప్రభు ఆ యొక్క ముఖాముఖి దర్శనాన్ని ప్రభు మన నాకు చూపించాడు. నిజమే, మరి నేను కేవలము వాయిస్ మాత్రమే ఇస్తూ ఉన్నాను. ఎందుకు అంటే భయంకరమైన అడవులు, దట్టమైన అడవులలో మరి ఎంతో మంది దేవుని యొక్క సువార్త తెలియక, దేవుని ప్రేమ తెలియక, క్రీస్తు అంటే ఎరగని ప్రజలుగా ఉంటున్న వారి మధ్యలోనికి మరి చాలా గుట్టలు ఎక్కడమును బట్టి ఆ గుట్టలో పైకి వెళ్లి వాళ్ళకి సువార్తను ప్రకటించి తిరిగి వచ్చి రావడం జరిగింది. ఆ ఎత్తైన గుట్టలు ఎక్కుతున్నప్పుడు కొద్దిగా నాకు వెనుక వెన్నులో ఉంటున్న ఒక చిన్న డ్యామేజ్ అయింది, దానివల్ల కొద్దిగా బ్యాక్ పెయిన్ తోటి ఉండటం బట్టి మరి నేను కేవలము వాయిస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రార్థన చేయండి, ప్రోగ్రాం చూస్తున్న అందరూ కూడా దయచేసి మరి నా కొరకు ప్రార్థన చేయమని మిమ్మల్ని అందరిని కోరుతున్నాను. ఖచ్చితంగా మరి త్వరలో నెక్స్ట్ ఆత్మానుసారమైన విషయాలు తెలుసుకున్నటకు మరి దేవుని మహాకృపను బట్టి ఇలా వాయిస్ ఇవ్వకుండా డైరెక్ట్గా మీ అందరికీ కనబడినట్లుగా మరి నెక్స్ట్ ఆత్మానుసారమైన మర్మంలో తెలియపరుస్తాను. ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.